సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా, రాజమౌళి చేసిందంటే ఒక్కో సినిమాకి ఒక్కోలాగా తీస్తాడు, దేనికి దానికి కనెక్ట్ అయి ఉండదు. అసలు బ్రిటిష్ కాలం చెందిన సినిమా, స్నేహం కోసం తీశారు, బ్రిటిష్ కాలం చేసింది సినిమా అయితే బాగుంది భయ్యా. సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇద్దరు క్యారెక్టర్ నువ్వు నేనా అన్నట్టు పోటీ పడ్డట్టు ఉంటుంది భయ్యా. డామినేషన్ ఏం లేదు, డామినేషన్ ఏం లేదు. ఇందులో కొంచెం రామ్ చరణ్ కొంచెం హైలైట్ చేస్తాడు అమ్మా, ఎందుకంటే స్నేహం కోసం ఆగుతూ ఉంటాడు. ఎన్టీఆర్కి ఆయుష్యం తెలియదు, కానీ ఎన్టీఆర్ మళ్ళీ రామ్ చరణ్ కొడతా ఉంటాడు. లాస్ట్లో తెలిసిద్ది అరే రామ్ చరణ్ నా కోసం ఎంత చేస్తున్నాడు అంటూ మళ్ళీ వెళ్ళి ఎన్టీఆర్ వెళ్ళి రామ్ చరణ్ కాపాడతాడు. ఇది ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ లాంటిది. ఆ ఫుల్ మీల్స్ ఏంది, డబుల్ ఫుల్ మీల్స్ భయ్యా, అసలు డబుల్ ఫుల్ మీల్స్ అయితే. మూవీ 3 అవర్స్ ఉంది కదా, మీకు ఏమైనా బోర్ కొట్టే? బోరింగ్ ఏం లేదు మూవీలో, బోరింగ్ లేదు భయ్యా. అసలు ఎప్పుడు అసలు ఎలా అయిపోయింది కూడా తెలియలేదు. అసలు మూవీ అయితే కామెడీ లైక్ కామెడీ కొంచెం ఉంటుంది భయ్యా, ఫస్ట్ హాఫ్ ఉంటుంది కొంచెం కెమెరా ఉంటుంది. హైలైట్ అంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది, లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే 20 మినిట్స్ భయ్యా సినిమాలో హైలైట్స్ అంటే. మెసేజ్ అయితే దోస్తి ఉంది భయ్యా, దోస్తి. అసలుకి దొంగ అనేది రామ్ చరణ్ తెలియదు, రామ్ చరణ్ పోలీస్ అన్నది ఇంటర్వ్యూ తెలియదు. యాక్చువల్లీ చాలా చాలా మంచి పోస్ట్పోన్మెంట్ తర్వాత మొత్తానికి మూవీ చూడడం జరిగింది. సో నాకైతే మూవీ బాగా నచ్చింది, అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎగ్జాజరేషన్ లేకుండా నేను చెప్తాను. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, మీకు సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఇది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ ఇచ్చినారు. సో ఇద్దరు ఇద్దరు పవర్ హౌస్ల లాగా ఒక్కొక్కరు 50,000 వాట్స్ ఎనర్జీ ఉంటే ఎట్లుంటుందో సో అలా ఉందన్నమాట మూవీ మొత్తం. వచ్చేసి రామ్ చరణ్ స్క్రీన్లో ఉన్నంత సేపు నిప్పుకలం నిలబడినట్లే ఉంది, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్లో ఉన్నంత సేపు సముద్రం తడబడినట్లే ఉంది అనమాట. సో ఆ లెవెల్లో ఉంది అనమాట, హై లెవెల్ ఎనర్జీస్ ఇద్దరు అయితే మెయింటైన్ చేశారు. అండ్ అదే చెప్తున్నాను కదా, వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లెవెల్స్ కావచ్చు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ మీద రన్ అవుతుంది అనమాట. పేట్రియాటిక్ ఎలిమెంట్స్ స్టోరీ అంటే నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ మీద రన్ అయ్యే సీన్స్ కావచ్చు, లేకపోతే అగ్రెషన్ కావచ్చు, లేకపోతే ఇంటెన్స్ ఎలిమెంట్స్ కావచ్చు వాళ్ళిద్దరి మధ్య. ఓకే, ఇది ఒక ఎమోషనల్ రోల్ కోసం రైడ్ అనమాట, ఇది వచ్చేసి ఆ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ కావచ్చు. సో అంతా బాగా ప్రాపర్గా ఉంది. ఇంకా మూవీ హైలైట్స్ విషయానికి వస్తే బ్రో, మూవీనే హైలైట్ అనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. కానీ కొన్ని సీన్స్ మనం చెప్పుకోవాల్సి వస్తే, యాక్చువల్లీ రామ్ చరణ్ ఇంట్రడక్షను, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షను, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారనమాట. అప్పుడు అక్కడ ఒక అబ్బాయిని సేవ్ చేస్తారు, ఆ ఫైట్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, పోస్ట్ ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ఆలియా భట్ అజయ్ దేవగన్ సీన్స్ కావచ్చు. సో మూవీలో హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయన్నమాట, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి ఎక్సలెంట్. ఎవరికి ఎక్కువ లెంత్ ఉంది క్యారెక్టర్ లేదు బ్రో, అంటే ఇద్దరికి ఈక్వల్ లెంత్ ఉంది అనమాట. నేను వచ్చేసి యాక్చువల్లీ అంటే ఫస్ట్ హాఫ్ వరకు చూస్తున్నంతసేపు అరే ఎందుకు రామ్ చరణ్ కొంచెము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అంటే ఎందుకు పేట్రియాటిక్ ఎలిమెంట్ పెద్దగా లేదంటే సెకండ్ హాఫ్ లో మనకు తెలుస్తుంది అనమాట రామ్ చరణ్ అట్లెందుకు బిహేవ్ చేస్తాడు అని. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తగ్గిస్తాను అంటే మళ్ళీ మనకు తెలుస్తుంది ఓకే ఓకే జూనియర్ ఎన్టీఆర్ రీజన్ ఇది అని. సో ఇద్దరికి ఈక్వల్ అంటే అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇద్దరికి ఈక్వల్ ఉన్నింది, ఒక 20-25 మినిట్స్ ఉంది ఇప్పుడు, ఉన్నంతసేపు బాగానే ఉంది అనమాట, పెద్దగానే ఉంది. అజయ్ దేవగన్ కూడా 20 మినిట్స్ ఉంటారంతే, మంచి క్యారెక్టర్స్. కాకపోతే ఇంకొంచెం లెంత్ వాళ్ళు పెట్టిండి. లేదు అసలు బోర్ అనేది ఉండదు అనమాట. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది, అసలు మనకు తెలియని కూడా తెలియదు అనమాట ఫస్ట్ హాఫ్ అసలు 1 అవర్ 40 మినిట్స్ ఆగుతుంది అని. ఎక్సలెంట్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ ఓకే నార్మల్. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా ఎక్సలెంట్ బ్రో, అదే చెప్తున్నాను కదా. ఓవరాల్గా అదే అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు స్టార్టింగ్ నుంచి, అంటే వాళ్ళ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు ఇద్దరు. మీకు సింగిల్ లైన్లో చెప్పాలంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇది కంప్లీట్లీ డామినేట్ చేస్తారు వాళ్ళిద్దరే. రామ్ చరణ్ స్క్రీన్లో ఉన్నంతసేపు నిప్పుకలం నిలబడినట్లుంది, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్లో ఉన్నంతసేపు సముద్రాలు తడబడినట్లుంది అనమాట. సో ఓవరాల్గా ఒక ఎక్సలెంట్ మూవీ. ఈ మూవీలో రెండు తప్పులు పడితే నేను వాళ్ళకి నేను ఒకటే ఒకటి చెప్తాను, వాళ్ళకి యాక్చువల్లీ మూవీస్ జడ్జ్ చేయడం వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే మూవీ చూడడం కూడా ఒక ఆర్ట్, ఆ ఆర్ట్ వాళ్ళకి లేనట్లేదు నా పర్సెప్షన్. Please subscribe to social post.